నేను అడుగుతున్నా. వీటితో పాటు సేమ్ చిన్నగోతూరు అనే ఊరు ప్లస్ ఊరవకొండకు సంబంధించినటువంటి 132వ బూత్లో, అదేవిధంగా బీసీ ప్యాపులకు సంబంధించినటువంటి ఓట్లు 132కి సంబంధించినటువంటి బూత్లో, ఇవన్నీ కూడా ఇట్లాంటివి నేను జస్ట్ మీకు శాంపుల్ మాత్రమే చూపించిన. ఎలక్షన్ కమిషన్కి ఇట్లాంటివి కొన్ని వందల ప్రూఫ్లు చూపించినాం. ఏవైతే అనంతపురి టౌన్లో ఉన్నారు, ప్లస్ బల్లారులో ఉన్నారు, గుంటకల్లో ఉన్నారు, కళ్యాణదుర్గంలో ఉన్నారు, ఉరవకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతిదారులు అందరూ కూడా దాదాపుగా ఉరవకొండ టౌన్లో కూడా ఓటు ఎక్కించుకున్నారు. అయితే ఈ మధ్య రఘురామకృష్ణరాజు ఏదైతే లిస్ట్ ఇచ్చినాడో దాంట్లో మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కూడేరు జడ్పీటీసీ వాళ్ళ భర్త బహుశా నాకన్నా 2-3 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు, తను చనిపోయినట్టు ఇచ్చినారు. ఒక ప్రజాప్రతినిధి భర్త చనిపోయినట్టు ఇచ్చినారు. దీంతో పాటు మా బెలుగుప్ప మండల ప్రెసిడెంట్ పెద్దన్న గారు ఆయన ఊర్లో లేనట్టు ఇచ్చినారు. మా నిమ్మగల్ ఎంపీటీసీ ఉన్నాడు ఈశ్వర్ అని, అతను కూడా ఊర్లో లేనట్టు వాళ్ళు ఈరోజు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. మేము ఎట్లాంటి ఓట్లు పెట్టినామంటే, ఎవరైతే నియోజకవర్గాన్ని వదిలేసిపోయినారో, ఎవరైతే పెళ్లిళ్ళు అయినాయో 20A కింద, వీళ్ళందరూ కూడా ఒకసారి పెళ్ళైన తర్వాత ఎక్కడైతే మన భర్త ఎక్కడైతే ఉంటాడో ఆ ఊరికి సంబంధించిన ఓటు ఉండాలని చెప్పి ఎలక్షన్ రూల్ 1952 యాక్ట్ ప్రకారం కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ ఇచ్చింది. దీన్ని వదిలేసి ఇక్కడ అధికారులు సస్పెండ్ అయినది 2900 ఓట్లకు సంబంధించి మాత్రమే. అది కూడా ఏమి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదనే కానీ ఫలానా పార్టీలు కానీ ఫలానా వ్యక్తులు కానీ తొలగించినారు ఉద్దేశపూర్వకంగా అనేది ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఇలా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈరోజు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారో, ఏవైతే ఇంటింటికి 1 లక్ష నుంచి 3 లక్షలు 5 లక్షలు 6 లక్షల వరకు ఎప్పుడైతే అందుతున్నాయో, ఈసారి ఖచ్చితంగా కూడా 2024లో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఏ సర్వేలు చూసినా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సంస్థలు పెట్టుకొని నడుపుతున్నారో వాళ్ళ సర్వేల్లో కానీ పక్క వైఎస్ఆర్ పార్టీ ఈసారి మళ్ళా కూడా ప్రపంచం సృష్టిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచి చెప్తున్నారో, ఇది ఒక చిన్న ఉదాహరణ పెట్టుకొని ఇప్పుడు మళ్ళా ఒక నాటకం స్టార్ట్ చేసినారన్నమాట తెలుగుదేశం వాళ్ళు. ఏమంటే రేపు పొద్దున మళ్ళా ఎట్టు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి రాదని తెలిసి ఓడిపోతున్నామని తెలిసి కొత్తగా ఇప్పుడు ఏం నాటకం అంటే మా ఓట్లన్నీ తొలగిస్తున్నారు, దీనివల్ల రేపు పొద్దున గెలిచినప్పుడు ఒకవేళ ఓడిపోతే వీళ్ళు చెప్పేది ఏమంటే అన్న, ఆ రోజేమో గాల్లో గెలిచినామంటారు, ఈరోజేమో ఒకవేళ మళ్ళా మేము గెలిచినామంటే 2024లో ఓట్లు తొలగించినారు కాబట్టే గెలిచినారు అని చెప్పి చెప్తారు. ఇవన్నిటికీ కూడా మీరు నిజంగా తెలుగుదేశం పార్టీ కింద చోట మోట నాయకులతో ఇవి చెప్పించడం కాకుండా ఎవరైతే ఈ కంప్లైంట్ చేసినారో ఈ వ్యక్తినే ప్రెస్ మీట్ పెట్టమని అడుగుతున్నా. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టకపోతే మళ్ళా నేను 15 రోజుల తర్వాత 8-9 తారీఖుల్లో మళ్ళా ప్రెస్ మీట్ పెడతా. ఆ రోజు లోపలికిన తెలుగుదేశం పార్టీ వల్ల నేను చెప్పినట్టుగా 300 ఓట్లకిన మీరు చూపించకపోతే నేను చెప్పినటువంటి సవాలు మీరు స్వీకరిస్తారా? ఒకవేళ 9వ తేదీ మళ్ళా నేను ప్రెస్ మీట్లో కూడా నేను మళ్ళా చెప్తా, ఉరవకొండలో ఒక భారీ బహిరంగ చర్చకు కూడా నేను 9వ తేదీ ఒక డేట్ చెప్పి పిలుస్తా. ఇవన్నీ కూడా రుజువు చేయాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఊరికే కూడా ఆరోపణలు చేయడం కాదని చెప్పి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ సాక్షిగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దాదాపుగా 8300 పైచిలకు ఓట్లు ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చూపించినట్టుగా ఒక కొన్ని వందల సంఖ్యలో ఇట్లాంటివి ఉన్నాయి. దాదాపుగా చనిపోయిన వాళ్ళు ఆల్ పార్టీస్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళే అందరివి, ప్లస్ నా వయసు పిల్లవాళ్ళు ఉన్న వాళ్ళందరిది కూడా, నా వయసు పిల్లవాళ్ళు ఉన్న వాళ్ళందరిది కూడా వాళ్ళ తల్లిలు పెళ్లిళ్ళ 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద పెళ్లిళ్ళు అయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఇంకా ఓటు ఉండి ఎవరైతే ఊర్లో లేరో వాళ్ళవన్నీ కంప్లైంట్ చేసినాం. 30-40 ఏళ్ళ కింద అమెరికాకు పోయిన వాళ్ళు 30-40 ఏళ్ళ కింద ఊరు వదిలేసి పోని వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళ వృత్తి రీత్యా పోయినారు అని చెప్పి ఏదన్నా అంటే ఏమైనా అనుకోవచ్చు, కేవలం ఓటేసేకి ఒకటే వస్తున్నారు. ఇవన్నీ అనుమానాలు ఉండేటువంటి కూడా దాదాపుగా
33 ఎంత ఉంది అన్న ఇప్పుడు ఇచ్చింది డిప్యూటేషన్ హరీష్ నీకు అది కూడా చూపిస్తా. వర్గంలో వైఎస్ఆర్ పార్టీవి అంటే బయట నియోజకవర్గాల్లో కానీ లేకపోతే పక్కన పల్లెల్లో ఉండే ఉరవకొండ టౌన్ లో ఉన్నటువంటివి ఏవైనా సరే మీకే చాయిస్. 300 ఓట్లకిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మేము ఎక్కించినట్టుగా రుజువు చేస్తే ఖచ్చితంగా కూడా మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధం. ఒకవేళ మీరు గిన రుజువు చేయకపోతే ఏవిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ ఈనాడు కానీ లేకపోతే పయ్యావుల కేశవ్ కానీ నేను సూటిగా అడుగుతున్నా మీరు గిన ఈ ఓట్లు మేము దొంగగా ఎక్కించినామని చెప్పింది రుజువు చేయకపోతే ఉరవకొండ టవర్ ప్లాంట్ దగ్గర బట్టలుప్పి కూర్చోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు ఈ ప్రెస్ మీట్ సాక్షిగా. వీటితో పాటు ఇవన్నీ ఎందుకు వచ్చినాయో నేను ఇప్పుడు చెప్తా. మొన్ననే పోయిన నెల 2024 తేదీ జూలై రోజు సోమవారం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి విశ్వేశ్వర రెడ్డి గారు ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి చనిపోయిన వాళ్ళు పెళ్లిళ్ళై 15-20 కిందట పెళ్లిళ్ళైన వాళ్ళు అదేవిధంగా 20-30 కింద దేశం వదిలేసి పరాయి దేశంలోకి పోయిన వాళ్ళు కానీ లేకపోతే 20-30 కిందట వాళ్ళ వృత్తి రీత్యనో లేకపోతే వాళ్ళ వ్యాపార రీత్యనో వాళ్ళ పిల్లలు చదువు కోసమో ఎప్పుడో 20 కింద వదిలేసిపోయినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా మా ఉరవకొండ నియోజకవర్గానికి తిరిగి రారు, ఎప్పుడు కూడా రారు. కేవలం ఓటేసేకి మాత్రం బస్సులు వస్తారు, ఓటేసేకి ఊర్లు బస్సులు వస్తారు. దీనికి సంబంధించి మాకు ఈ ఓట్ల పట్ల బూత్ వైజ్గా ఈ ఓట్లు దాదాపుగా 8,000 పైచిలుకు ఓట్లకు సంబంధించి మాకు అనుమానాలు ఉన్నాయి. దీన్ని ఎంక్వైరీ చేసి మీరు ఇమ్మీడియట్గా కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పినాం. ఇది ఇచ్చిన వెంటనే గందరగోళంగా అయిపోయి పయ్యావుల కేశవ్ వైజాగ్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చింది. వచ్చినప్పుడు పోయి కలిసినాడు, నేను 6 కింద ఇచ్చినాను, ఇప్పుడు దాకా కూడా అధికారులు ఎక్కడ కూడా దీని మీద స్పందించట్లేదు, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పినాడు.